ఇప్పుడు పుష్ప మూవీకి ఎవరు చెప్పారు? 2018 ఎవరు చెప్పారు పుష్ప మూవీకి ఆడిషన్స్ మీకు? నేను అప్పటికీ పలాసా సినిమా చేస్తున్నానండి. ఓకే, మలేషం అయిపోయింది, పలాసా చేశాను, గాడ్స్ ఆఫ్ ధర్మపురి షూటింగ్ అయిపోయింది. త్రూ నా కాంటాక్ట్ ప్రొడక్షన్ హౌసెస్ నుంచి వెళ్ళిపోయింది అనమాట. అక్కడికి వెళ్ళితే నా మా కాల్స్ వచ్చాయి, వెళ్తే వెళ్ళాము, వాళ్ళు కాల్ చేసి రమ్మన్నారు, వెళ్ళాము, ఆడిషన్ కూడా ఇచ్చేసాం అనమాట. సో ఇప్పుడు పుష్ప 2లో ఎలా ఉండబోతుంది మీ క్యారెక్టర్ ఏమైనా చెప్తారా? ఇంట్రెస్టింగ్ అండి, అంటే పర్టికులర్గా ఈ కైండ్ ఆఫ్ అని నేను చెప్పలేను. అంటే సినిమా అయ్యాక మీరే చూస్తారు ఆబ్వియస్గా. ఫస్ట్ పార్ట్లో ఎంతవరకు నా క్యారెక్టర్ నా ఇంపార్టెన్స్ ఎంత ఉందో సెకండ్ హాఫ్లో కూడా బాగానే ఉంటుంది. చాలా ఎలివేట్ అయిందండి యాక్చువల్లీ మీ క్యారెక్టర్ కదా, అంటే చాలామంది గుర్తుపట్టారని, మీ యాక్టింగ్ని కూడా చాలామంది ఇష్టపడ్డారు. సో పార్ట్ 2లో కూడా అలానే ఉండబోతుంది? అవును, ఖచ్చితంగా సార్తో పాటే ఉండాలి కదా, అదే చెప్తున్నాను. సో ఇంట్రెస్టింగ్ అని ఉంటుంది ఖచ్చితంగా. సో పెళ్ళైన తర్వాత నుంచి కంటిన్యూ ఏమైనా చెప్తారా కొంచెం? నో, అంటే చెప్పడానికి ఏముందండి, చెప్పకూడదా? ఆబ్వియస్లీ. సో ఏమైనా అయిందండి షూట్? ఇప్పటికి షూట్ జరుగుతుందండి, డిసెంబర్లోనే స్టార్ట్ అయింది. మీ వైయ క్యారెక్టర్ అన్న నేను కూడా చేశాను, కొన్ని రోజులు చేశాను, మళ్ళీ అప్డేట్ కోసం చూడాలి ఇంకా. ఇప్పుడు పుష్ప 1లో 2లో మీరు ఇంత ఎలివేటెడ్ క్యారెక్టర్స్ చేసినప్పుడు బుట్ట బొమ్మలో ఎందుకంటే అంత చిన్న క్యారెక్టర్ వచ్చినా చేశారు? అంటే ఏం లేదు, అంటే క్యూట్ అనిపించినాయి, అవి రెండు సీక్వెన్సెస్ బాగుంటాయి అని చెప్పారు రమేష్ గారు. పర్లేదులే, ఇప్పుడు మన ఇంపార్టెన్స్ సినిమాలో ఆ రెండు క్యారెక్టర్స్, సారీ ఆ ఒక్క క్యారెక్టర్తో అయ్యో నేను చేయకుండా ఉండాల్సిందే అని నేను ఫీల్ అయితే వేరేలా ఉంటుండే. బట్ అది నేను పర్సనల్గా ఫిక్స్ అయ్యి చేశాను కాబట్టి నాకు క్యూట్ అనిపించినాయి అవి రెండు సీన్లు. సినిమాలు అవి ఎంత ఇంపార్టెన్స్ నాకు తెలీదు, బట్ ఆ అమ్మాయికి సంబంధించిన వరకు, నాకు సంబంధించిన వరకు కొంత స్పేస్లో క్యూట్ క్యూట్ ఉంటుంది. బుడ్డ బొమ్మలో ఏదైనా చెప్తారా అంటే అందులో మీరు యాక్ట్ చేయడం కూడా భలే ఉందండి, చిన్న చిన్న డైలాగ్స్ కానీ భలే ఉన్నాయి నిజంగా. అవునవును, అదే అమ్మాయి నాకు కిలోమీటర్ దూరం ఉంది, పక్క పక్కనే ఉన్నమాట, కిలోమీటర్ దూరం ఉంది మన మధ్య అంట. మీ తమ్ముడితో మాట్లాడే కానీ వచ్చి ఫ్రెండ్తో మాట్లాడే, కరెక్ట్, అది ఏదైనా చిన్నగా చేస్తారా? అది ఆ డైలాగ్ అంతే గుర్తులేదు, అది గుర్తులేదు. కానీ బాగుందండి బుట్ట బొమ్మలో కూడా, బట్ చాలా చిన్న క్యారెక్టర్ కదా. సో మీరు అలా చూసి మిమ్మల్ని ఇలా తీసుకోలేరు చేయొచ్చాను కదా అమ్మాయి పైన, చేస్తే ఏంటి చేస్తున్నావు అంటే చెయ్యి అంటే ముందు కూడా ఎడతా అని చెప్పి వెళ్ళిపోతాను కదా, ఆ సీక్వెన్స్ గుర్తుంది. సో సో అది ఎంత, 1 డే షూట్ అండి? 1 డే 2 డేస్? 2 డేస్ షూట్ అండి. 2 డేస్? 2 డేస్ షూట్. పర్లేదు, అంటే ఇప్పుడు మనం ఎంత పెద్ద క్యారెక్టర్ చేసినాం, మళ్ళీ వెంటనే ఇలాంటి కైండ్ ఆఫ్ క్యారెక్టర్స్ ఏమో చేస్తున్నాం అంటే అదొక కైండ్ ఆఫ్ సిచ్యువేషన్. అంటే ఇప్పుడు నాకు నచ్చింది అనుకోండి, ఇన్కేస్ అది ఆ సినిమాలో ఒక సింగిల్ సీన్ అయినా కూడా మనకు కొంచెం ఇంపార్టెన్స్ ఉంది, నా వల్ల ఆ సీన్ కొంచెం ఉపయోగపడుతుంది అంటే కనుక చేయొచ్చు, ప్రాబ్లం ఏం లేదు. బట్ ఇది ఎందుకు చేసా అంటే మనల్ని మనం తక్కువ చేసుకొని చూసుకునే క్యారెక్టర్లు అయితే చేయకూడదు, సంథింగ్ అలాంటివి రావు కూడా బేసిక్గా. నో ఇష్యూ, నాకు నచ్చినంత వరకు నా నచ్చిన క్యారెక్టర్ చేస్తూ ఉంటా. కానీ చిన్న క్యారెక్టర్ అయినా బాగుందండి, మీ చాలా క్యూట్గా ఉంది అంతవరకు, అది మీది తనది చాలా క్యూట్గా ఉంది ఆ లవ్ స్టోరీ చిన్నగా. అందుకు రంగరంగ వైభవ్ ఆ సినిమా ఉంది కదా, ఆ సినిమాలో కూడా స్టార్టింగ్లో చిన్ననే వచ్చేసి వెళ్ళిపోతాను అంతే. ఇంట్రొడక్షన్లో చూసారా సినిమా రంగరంగ వైభవంగా చూడలేదు అంటే రీసెంట్గా నేను బుట్టంలో మిమ్మల్ని చూసి నేనే షాక్ అయ్యింది, ఇక్కడ ఉన్నది ఏంటి అని. అంటే అండి ఇప్పుడు మీరు ఆల్రెడీ షూట్ చేస్తున్నారు కాబట్టి పుష్పది, పుష్ప 2ది ఎలా ఉండబోతుంది, అల్లు అర్జున్ గారి క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది? అంటే ఇప్పుడు 1లో చూసుకున్నట్లయితే చాలా రఫ్గా ఉంది కదా ఇప్పటికీ, అంటే 2లో ఏమైనా? ఇప్పుడు ఆ క్వశ్చన్కి ఆన్సర్ అంటే పుష్ప క్లైమాక్స్లో చూసారు కదా, ఫాల్ ఫాజిల్ గారికి, శిఖావత్ గారికి, పుష్ప పుష్పరాజ్కి మధ్య జరిగిన అదంతా హీట్లో ఉంటుంది, హీట్లో ఎండ్ అయిపోయింది. సో సినిమా పుష్ప దేవులు కూడా ఆల్మోస్ట్ అంతే ఉంటుంది, జస్ట్ పార్ట్ 1 ఇంట్రొడక్షన్స్ అంతే. ఇంట్రొడక్షన్స్ సో దీనికంటే రెట్టింపు బాగుండబోతుంది, సెకండ్ ఇంటర్వ్యూ అనే ఇస్తారు. సో దీనికంటే పార్ట్ 1 కంటే బాగుండబోతుంది ఖచ్చితంగా, ఆబ్వియస్ ఉంటుంది అంతేనా? డామ్ షూర్. ఇప్పుడు రీసెంట్గా ఏదో మెయిన్ లీడ్గా కూడా చేస్తున్నారు కదండి మీరు? అవునండి, అదే సత్యగాన్ 2 ఎకరాలు అని. సత్యగాన్ 2 ఎకరాలు మూవీ పేరు? మూవీ పేరు సత్యగాన్ 2 ఎకరాలు. రిలీజ్కి రెడీగా ఉంది, April 1st కి ఆహాలో వస్తుంది. మైత్రి మూవీ మేకర్స్ సార్, మన నవీన్ సార్ అండ్
రవి సార్ వాళ్ళే ప్రొడ్యూసర్స్ అన్నమాట. క్రేజీ ఏంటంటే నాకు మైత్రి మూవీస్లో సెకండ్ ఫిలిం, పుష్ప నాది ఫస్ట్ ఫిలిం, సెకండ్ సతిగా రెండు ఎకరాలు. సేమ్ థింగ్ ఆహాలో ఫస్ట్ వెబ్ సిరీస్ వచ్చేసి నాది కొత్త పొరడు, సెకండ్ సినిమా సతిగా రెండు ఎకరాలు. సో రెండింటిలో బాగా సింక్ అయింది అనమాట. ఆ రెండు ఓన్గానే అయిపోయినాయి. అంటే ఆహా యాప్ వచ్చినప్పుడు కొత్త పొరడు రిలీజ్ అయింది, పుష్ప వచ్చిన తర్వాత ఇప్పుడు సతిగా రెండు ఎకరాలు మళ్ళీ సేమ్ ప్రొడక్షన్ హౌస్ లైక్ అంటే కొంచెం హోమ్ ప్రొడక్షన్ లాగా ఉంటుంది కదా, తెలిసిన వ్యక్తుల మధ్యలో ఉన్నాం అన్నట్టుగా. సో హ్యాపీ అది. సత్తి కానీ రెండు ఎకరాలు. సో ఈ మూవీలో మీ క్యారెక్టర్ ఎలా ఉంటుంది, అంటే మన కొంచెం స్టోరీ ఏమైనా చెప్పగలరా, దేనికి సంబంధించి ఉంటుందో? అంటే ఇంకా అంటే టైటిల్లో ఉంది కదా రెండు ఎకరాలు అని చెప్పి, భూమికి సంబంధించింది ఒకటి. ఆ సినిమాలో ఒక మధ్యతరగతి ఫ్యామిలీలో ఒకలాంటి ఇబ్బంది వస్తే ఆ పర్సన్ ఎలా రియాక్ట్ అవుతాడు అనేది ఒక బేసిక్ లైన్. సినిమా అంతా ఒక హ్యూమర్ మొత్తం డార్క్ కామెడీ అనమాట, చాలా ఎంటర్టైనింగ్ ఉంటుంది. వెన్నెల కిషోర్ గారు చేశారు, విక్రిశక్తి గారు ఉన్నారు, డిజిటల్లో డిజిటల్ వల్ల ఫాదర్ మురళీధర్ గారు ఉన్నారు. నాతో పాటు పుష్పలో చేసిన ఆర్టిస్ట్ రాస్తిరందసు అని చెప్పి, అదే మంగళం సినిమా వల్ల బామ్మ అది మొగిలిస్ క్యారెక్టర్ బ్లేడ్ ఉంటుంది కదా. సో మేము ఇద్దరం చేసానమాట. మనోడిది ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ లెవెల్ వేరియేషన్ ఉంటుంది దాంట్లో, నాతో పాటు మా ఇద్దరి కామెడీ సీక్వెన్సెస్ అవి అదిరిపోతాయి. సో సత్తిగా రెండు ఎకరాలు ఇస్ అబౌట్ టు, టీజర్లో కూడా అర్థమైపోతుంది కదా, చిన్నపాటి క్రైమ్ నుంచి అటు వెళ్ళిపోయి ఒకలాంటి జానర్కి వెళ్ళిపోతూ ఉంటుంది. సో ఎంటర్టైనింగ్ ఉంటుంది చాలా. సో మీ కెరీర్ అనేది ఒక షార్ట్ ఫిలిం నుంచి స్టార్ట్ చేసి ఫైనల్లీ హీరో అయిపోయారనమాట. అంటే హీరో అంటే అక్కడే అక్కడే ఒకటి ఒక గీతలాగే కాదు అల్లు అంటే, ఇంకా చేస్తాను నేను క్యారెక్టర్స్ చేస్తాను. సో దానికి ప్యారలల్గా మనకి ఏమన్నా సెట్ అయితే టైం ఏమన్నా కుదిరితే కనుక నచ్చిన క్యారెక్టర్స్ వస్తే చేస్తాం. ఇట్లా సత్యం రెండు ఎకరాలు లాంటివి ఇంకొన్ని ఏమన్నా మనకి యూజ్ అవుతాయని ఉంటాయి కదా, మనకి యూజ్ అవుతాయంటే మనల్ని చూసి ఓకే వీటితో ఈ సినిమా చేయొచ్చు అనుకుందామని అనుకుంటారు కదా. సో మేబీ అలాంటివి వస్తే చేస్తాగా. అంటే ఇప్పుడు ఈ సినిమా లాగే మీది కూడా ఒక పేద కుటుంబం అని చెప్పేసి విన్నామండి, అసలు మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి? పేద కుటుంబం అంటే మరి ఎంత దారుణంగా అయితే కాదు, మిడిల్ క్లాస్ పర్లేదు. మూడు పూటలు హ్యాపీగా తిని ఉండే అంత ఉంది చిన్నప్పటి నుంచి, నో ప్రాబ్లం. కొంచెం పొలం ఉంది, అమ్మ నేను వ్యవసాయం చేస్తూ ఉంటాం, నాన్న పోస్ట్ మ్యాన్ ఊర్లో. పర్లేదు అంటే ఇంకా స్టడీస్ అని చెప్పి ఉండే వన్, నా బీఎస్సీ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇండస్ట్రీకి రావడం జరిగింది. ఇంకా అంటే మీరు ఒక్కలేనండి ఇంట్లో? నేను అక్క చెల్లి ఉన్నారు. మీరు అక్క చెల్లి, బాయ్ మీరు ఒక్కరే? ఒకనే. ఓకే, ఎక్కడ ఊరు, ఎక్కడ ఉన్నారు? వరంగల్ దగ్గర అండి, జయశంకర్ భూపాలపల్లి డిస్టిక్ రేగొండ మండలం చిన్నకోటపాక విలేజ్. అంటే ఇంకా ఇంట్రెస్టింగ్గా చిన్నప్పటి నుంచి సినిమాల్లో మా ఊళ్ళో ఈ కథలు చెప్తారు కదా వీధి నాటకాలు, అవన్నీ నా చిన్నప్పటి నుంచి చూస్తూ ఉండే లైక్ దట్ ఇంట్రెస్టింగ్. మా నాన్న క్రేజీగా పాడతారు, నాన్న బేసికల్గా స్టేజ్ ఆర్టిస్ట్ అనమాట. ఓకే, పాడతారు, యాక్ట్ చేస్తారు, ఇవన్నీ ఉంటాయి అనమాట. అట్లా ఏం వచ్చింది మనకి. సబ్స్క్రైబ్ చేయండి, సబ్స్క్రైబ్ టు, ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు, సబ్స్క్రైబ్ టు, ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు టాప్ తెలుగు టీవీ, టాప్ తెలుగు టీవీ, టాప్ తెలుగు టీవీ, టాప్ తెలుగు టీవీ, టాప్ తెలుగు టీవీ.